వరల్డ్ కప్ ర్యాంకింగ్ సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ 3 వీడియోస్ చేసుకున్నాం. వికెట్ కీపర్స్ గురించి, కెప్టెన్స్ గురించి, అలాగే ప్రతి టీం యొక్క స్క్వాడ్ గురించి ర్యాంకింగ్ వీడియోస్ చేసుకున్నాం. ఇక ఆ సిరీస్లో భాగంగానే ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ 10 ఓపెనింగ్ పేర్స్ గురించి తెలుసుకుందాం. అంటే వరల్డ్ కప్ ఆడబోయే 10 టీమ్స్ యొక్క ఓపెనింగ్ పేర్స్ను 10 నుండి 1కి ర్యాంక్ చేద్దాం. నెంబర్ 10 తంజీద్ అండ్ లెటన్ డాస్. బంగ్లాదేశ్కి చెందిన ఓపెనింగ్ పేర్ అయితే మరి అంత సాలిడ్ ఓపెనింగ్ పేర్ కాదు. ఇన్ఫాక్ట్ సింపుల్గా చెప్పాలంటే బంగ్లాదేశ్ టీంకు వాళ్ళ ఓపెనింగ్ పేరు మీద ఒక క్లారిటీ లేదు. ఒక్కోసారి ఒక్క ఓపెనింగ్ పేరుని ట్రై చేస్తూ వస్తున్నారు, కన్సిస్టెంట్గా ఒక ఓపెనింగ్ పేరు ఆడట్లేదు. బట్ రీసెంట్గా చూసుకుంటే మాత్రం వాళ్ళు శ్రీలంక మీద వార్మప్ మ్యాచ్లో ఈ ఓపెనింగ్ పేరుతోనే వెళ్ళారు. అండ్ మోస్ట్ లైక్లీ వరల్డ్ కప్లో కూడా వాళ్ళు తంజీద్ మరియు లెఫ్టన్ డాస్ చేత ఓపెనింగ్ చేయించవచ్చు. అయితే వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసుకుంటే అంత గొప్పగా ఏమీ లేదు. ఇప్పటివరకు కలిసి ఒక మ్యాచ్ ఆడారు, అండ్ ఒక మ్యాచ్లో 13 పరుగులు మాత్రమే చేశారు. అలాగే ఓపెనర్స్గా వాళ్ళ పర్సనల్ స్టాట్స్ చూసుకున్న తంజీద్కు కేవలం 6 యావరేజ్ మాత్రమే ఉంది. అలాగే లెటన్ డాస్కు 33.8 యావరేజ్ ఉంది. సో ఫర్ షూర్ బంగ్లాదేశ్ టీంకి అయితే వాళ్ళ ఓపెనింగ్లో చాలా సమస్యలు ఉన్నాయి. దీన్ని కనుక రెక్టిఫై చేసుకోకపోతే వాళ్ళకి వరల్డ్ కప్లో చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 9 విక్రమ్జీత్ సింగ్ అండ్ మ్యాక్స్ ఓడౌడ్. నెదర్లాండ్స్కి చెందిన ఓపెనింగ్ పేరుకి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళిద్దరు వన్డే ఫార్మాట్లో చాలా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్నారు. సో మంచి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కలిగిన ఓపెనింగ్ డ్యూ అయితే ఇప్పటివరకు మొత్తం కలిసి 1038 పరుగులు చేశారు. యావరేజ్ చూసుకుంటే 47.1. అండ్ వాళ్ళ పార్ట్నర్షిప్లో 100s 3 ఉంటే 50s 7 ఉన్నాయి. సో ఓవరాల్గా వీళ్ళిద్దరు ఓపెనింగ్ స్టాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈవెన్ వీళ్ళిద్దరు పర్సనల్ ఓపెనింగ్ స్టాట్స్ చూసుకున్న విక్రమ్జీత్కి యావరేజ్ 33.3 ఉంటే మ్యాక్స్ ఓడౌట్కి 37.3గా ఉంది. సో టు బీ ఫ్రాంక్ నెదర్లాండ్స్ దగ్గర ఉన్న వన్ ఆఫ్ ది స్ట్రెంత్ వాళ్ళ ఓపెనింగ్ పేరు. బట్ వీళ్ళిద్దరైతే పెద్ద టీమ్స్ మీద ఆడింది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే. దీంతో రాబోయే వరల్డ్ కప్లో ఈ ఓపెనింగ్ పేరుకు ఒక అతిపెద్ద పరీక్ష ఎదురు కాబోతుంది. చూడాలి మరి ఆ పరీక్షలో వీళ్ళు ఎలా నగ్గుతారనేది. నెంబర్ 8 రెహమానుల్లా గుర్బాజ్ అండ్ ఇబ్రాహీం జద్రాన్. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఓపెనింగ్ పేరుకి అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్ ఇబ్రాహీం జద్రాన్ చాలా కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్. అలాగే రెహమానుల్లా గుర్బాజ్ అటాకింగ్ స్టైల్లో ఆడే ప్లేయర్. సో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ పేరుగా వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగానే సెట్ అయింది. అండ్ వీళ్ళ స్టాట్స్ చూసుకుంటే మొత్తం పార్ట్నర్షిప్లో 771 రన్స్ కొట్టారు. యావరేజ్ 45.3, 100s 2 ఉంటే 50s 2 ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కలిసి ఆడినప్పుడు చాలా వరకు బాగానే పెర్ఫామ్ చేశారు. ఈవెన్ యాజ్ ఓపెనర్స్గా వీళ్ళ స్టాట్స్ చూసుకున్న గుర్బాజ్కి 39.6 యావరేజ్ ఉంది. అలాగే జద్రాన్కు 56.9 యావరేజ్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ టీం దగ్గర చాలా మంచి ఓపెనింగ్ పేరు ఉంది. బట్ నెదర్లాండ్స్ టీంకు చెప్పుకున్నట్టే వీళ్ళు కూడా పెద్ద టీమ్స్ మీద ఆడింది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే. చూడాలి మరి వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ పేరు ఏ మేరకు రాణిస్తారనేది. నెంబర్ 7 పాథుమ్ నిసంక అండ్ దిముత్ కరునారత్నే. శ్రీలంకకు చెందిన ఓపెనింగ్ పేరుకి అయితే వన్డే ఫార్మాట్లో చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు కలిసి ఓపెనర్స్ కానప్పుడు చాలా రన్స్ స్కోర్ చేశారు. అఫ్కోర్స్ ఏషియా కప్లో అయితే ఫెయిల్ అయ్యారు, కానీ అంతకుముందు చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరూ చాలా సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేరు. సో నిశాంక మరియు కరుణరత్న కలిసి పార్ట్నర్షిప్లో మొత్తం 859 రన్స్ కొట్టారు. యావరేజ్ 66.1, 100s 3 ఉంటే 50s 4 ఉన్నాయి. సో ఈ ఓపెనింగ్ స్టాట్స్ బట్టి చెప్పొచ్చు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత బాగా సెట్ అయింది అనేది. అయితే రీసెంట్గా చూసుకుంటే శ్రీలంక టీం కరుణరత్న ప్లేస్లో కుషాల్ పెరీరాను ఓపెనర్గా ట్రై చేస్తున్నారు. కానీ కుషాల్ పెరీరాకు నిశాంకకు అంత ఓపెనింగ్ కాంబినేషన్ అయితే ఇప్పటివరకు పెద్దగా సెట్ కాలేదు. ఐ మీన్ వీళ్ళిద్దరిది అంత మంచి కాంబినేషన్గా క్లిక్ అవ్వలేదు. బట్ కరుణరత్న అయితే పోల్చుకుంటే డెఫినెట్లీ కుషాల్ పెరీరా చాలా అటాకింగ్ బ్యాట్స్మెన్. అండ్ అతను ఒక ఎండ్లో అటాక్ చేస్తే అదరంలో నిశాంక పాదుకుపోయి బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్. సో ఒక్కసారి నిశాంక మరియు పెరీరా కాంబినేషన్ క్లిక్ అయితే వాళ్ళు కూడా బాగానే ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో చూసుకుంటే మాత్రం శ్రీలంక టీం దగ్గర ఉన్న బెస్ట్ ఓపెనింగ్ పేరు నిశాంక మరియు కరుణరత్నే. చూడాలి మరి వాళ్ళు ఏ ఓపెనింగ్ కాంబినేషన్తో వరల్డ్ కప్లో ఆడతారనేది. నెంబర్ 6 డెవాన్ కాన్వే అండ్ విలియం. న్యూజిలాండ్కి చెందిన ఓపెనింగ్ పేరు అయితే చాలా వరకు ఇన్ఎక్స్పీరియన్స్ ఓపెనింగ్ పేరు అని చెప్పుకోవచ్చు. ఐ మీన్ ఇప్పటివరకు వీళ్ళిద్దరు కలిసి ఆడింది చాలా తక్కువ మ్యాచ్ల్లో. మెయిన్లీ విలియం ఇంటర్నేషనల్ క్రికెట్కు చాలా కొత్త. సో కాన్వేకి ఓపెనర్గా మంచి రికార్డు ఉన్నప్పటికీ విలియం మీద అయితే ఖచ్చితంగా చాలా వరకు ప్రెషర్ ఉంటుంది. మెయిన్లీ వీళ్ళిద్దరు బ్యాటింగ్ స్టైల్ ఆల్మోస్ట్ ఐడెంటికల్. ఇద్దరు కూడా క్రీజ్లో సెట్ అయిన తర్వాత యాక్సెలరేట్ చేద్దామనే టైప్ ఆఫ్ ప్లేయర్స్. బట్ ఎనీ వీళ్ళిద్దరిది చూసుకుంటే చాలా వరకు మంచి లెఫ్ట్ రైట్ కాంబినేషన్. అండ్ విలియం కూడా రీసెంట్గా తన లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఓవరాల్గా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ స్టాట్స్ చూసుకుంటే కలిసి మొత్తం 152 పరుగులు కొట్టారు. యావరేజ్ 38, 100s 7, బట్ 51 ఉంది. ఇక ఓపెనర్స్గా వాళ్ళ పర్సనల్ స్టాట్స్ చూసుకుంటే కాన్వేకి యావరేజ్ 44.8గా ఉంది. అండ్ విలియంకు 39.4గా ఉంది. సో ఈసారి అయితే న్యూజిలాండ్ ఓపెనింగ్ పేరు మరీ అంత టాప్ నాచ్లో ఉండబోవట్లేదు. ఐ మీన్ వాళ్ళకి పాస్ట్లో ఉన్నట్టు బ్రెండన్ మెక్కలం మరియు మార్టిన్ కెప్టెన్ లాంటి ఒక అటాకింగ్ బ్యాట్స్మెన్ లేడు. ఇద్దరు కూడా కొంతవరకు కన్జర్వేటివ్ గేమ్ ఆడే ప్లేయర్సే ఉన్నారు. బట్ ఎనీ వీళ్ళిద్దరికీ ఫార్మాట్ అయితే బాగా సూట్ అవుతుంది. అండ్ ఇద్దరు కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్. సో న్యూజిలాండ్ వాళ్ళకి కనుక ఓపెనింగ్ పేరు సక్సెస్ అయితే డెఫినెట్లీ వాళ్ళకి వరల్డ్ కప్లో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. నెంబర్ 5 ఫఖర్ జమాన్ అండ్ ఇమాముల్-హక్. ఈ లిస్ట్లో ఉన్న మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఓపెనింగ్ పేరు ఇదే అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్కి చెందిన ఓపెనర్స్కి అయితే టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ లిస్ట్లో కలిసి ఎక్కువ రన్స్ కొట్టిన ఓపెనింగ్ పార్ట్నర్స్ వీళ్ళే. సో ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో ఫఖర్ మరి ఇమామ్ కలిసి మొత్తం 2482 పరుగులు కొట్టారు. యావరేజ్ 43.5, 100s 7 ఉంటే 50s 11 ఉన్నాయి. అండ్ యాజ్ ఓపెనర్స్కి వాళ్ళ పర్సనల్ స్టాట్స్ చూసుకున్నా చాలా బాగున్నాయి. ఫఖర్ జమాన్ కు 45.4 యావరేజ్ ఉంటే ఇమాముల్లాకు 50.4 యావరేజ్ ఉంది. కానీ రీసెంట్గా ఫఖర్ జమాన్ ఫామ్ అయితే అంత మంచిగా లేదు, ఏషియా కప్లో చాలా ఫెయిల్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ వాళ్ళు ఫఖర్ జమాన్ ప్లేస్లో అబ్దుల్లా షఫీక్ అనే మరో ఓపెనర్ను ట్రై చేస్తున్నారు. బట్ నన్ను అడిగితే ఫఖర్ జమాన్ చాలా వరకు మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్, అతనికి లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే క్యాపబిలిటీ ఉంది. సో ఓపెనింగ్ పేర్ విషయంలో పాకిస్తాన్ టీం అయితే చాలా వరకు స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. మెయిన్లీ ఇమాముల్-హక్ చాలా కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్. చూడాలి మరి పాకిస్తాన్ వాళ్ళు ఈ వింటేజ్ ఓపెనింగ్ పేరుతో వెళ్తారా లేకపోతే కొత్త ఓపెనర్ను ట్రై చేస్తారా అనేది. నెంబర్ 4 జానీ బెయిర్స్టో అండ్ డేవిడ్ మలాన్. ఇంగ్లాండ్కి చెందిన ఓపెనింగ్ పేరు అయితే చాలా వరకు కొత్త ఓపెనింగ్ పేరు. ఐ మీన్ పాస్ట్లో చూసుకుంటే వీళ్ళిద్దరు కలిసి ఓపెనింగ్ చేసింది చాలా తక్కువ సందర్భాల్లో. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు స్టార్టింగ్లో వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు ఓపెనర్స్గా బెయిర్స్టో మరియు రాయ్ ఉంటారనుకున్నాం. బట్ ఆ తర్వాత రాయ్ బయటకు వెళ్ళిపోయాడు అండ్ వాళ్ళు డేవిడ్ మలాన్ ఓపెనర్గా ట్రై చేయడం మొదలుపెట్టారు. సో వీళ్ళిద్దరు కలిసి ఓపెనింగ్ చేసింది ఇప్పటివరకు కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే. అంటే 2 మ్యాచ్ల్లో 28 పరుగులు మాత్రమే చేశారు, అంటే యావరేజ్ 14 మాత్రమే ఉంది. బట్ వీళ్ళకి పర్సనల్గా యాజ్ ఓపెనర్స్గా చూసుకుంటే మాత్రం చాలా మంచి స్టాట్స్ ఉన్నాయి. బెయిర్స్టోకి 47 యావరేజ్ ఉంటే డేవిడ్ మలాన్కి ఏకంగా 56 యావరేజ్ ఉంది. పైగా వీళ్ళిద్దరిది లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అండ్ ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ ప్లేయర్స్. బెయిర్స్టో అటాకింగ్ గేమ్ ఆడితే డేవిడ్ మలాన్ చాలా వరకు కన్జర్వేటివ్ గేమ్ ఆడతాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఇప్పటివరకు సక్సెస్ చూడలేదు అనే లోటును పక్కన పెడితే వీళ్ళ ఓపెనింగ్ పేరు మాత్రం చాలా మంచి ఫార్మడబుల్ ఓపెనింగ్ పేరు అని చెప్పుకోవాలి. చూడాలి మరి కొత్త ఓపెనింగ్ పేరు వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ టీంకు ఎలాంటి ఫలితాలు తీసుకొస్తుంది అనేది. నెంబర్ 3 క్వింటన్ డి కాక్ అండ్ టెంబా బవూమా. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఓపెనింగ్ పేరు చాలా హై క్వాలిటీ ఓపెనింగ్ పేరు. మెయిన్లీ ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో ఓపెనింగ్ పేరు చాలా సక్సెస్ చూసింది. సో క్యూడీకే చూసుకున్న బవూమా చూసుకున్న ఇద్దరు కూడా చాలా కన్సిస్టెంట్గా ఆడే బ్యాట్స్మెన్. అండ్ వీళ్ళిద్దరిలో ఉన్న మరో క్వాలిటీ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టు బ్యాటింగ్ చేయగలరు. సో ఈ లెఫ్ట్ రైట్ ఓపెనింగ్ పేరు అయితే ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో కలిసి మొత్తం 775 పరుగులు కొట్టారు. యావరేజ్ 70.4, 100s 3 ఉంటే 50, పార్ట్నర్షిప్స్ 4 ఉన్నాయి. సో ఈ స్టాట్స్ బట్టి చెప్పొచ్చు వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేరు ఎంత సక్సెస్ఫుల్గా సాగుతుంది అనేది. ఈవెన్ పర్సనల్గా వీళ్ళిద్దరు ఓపెనింగ్ స్టాట్స్ చూసుకున్న క్యూడీకేకు 45.1 యావరేజ్ ఉంది. అలాగే బవూమాకి ఏకంగా 79.8 యావరేజ్ ఉంది. సో డెఫినెట్లీ ఓపెనింగ్ పేరు అయితే వరల్డ్ కప్లో అపోనెంట్ టీమ్స్కి ఒక డేంజర్ బెల్ లాంటిదే. పొరపాటున వీళ్ళిద్దరు కనుక క్రీజ్లో సెట్ అయ్యి బార్ ఇన్నింగ్స్ ఆడారో ఆ రోజు సౌత్ ఆఫ్రికా టీం పండగ చేసుకుంటుంది. అయితే వాళ్ళు ఓపెనింగ్లో ఉన్న చిన్న సమస్య ఏంటంటే ఇద్దరు కూడా ఫస్ట్ బాల్ నుండి వేగంగా ఆడలేరు. ఐ మీన్ ఫస్ట్ బాల్ నుండి టాప్ గేర్లో బ్యాటింగ్ చేయలేరు. ఇద్దరు కొంతవరకు టైం తీసుకుని ఆ తర్వాత ఫైర్ అవుతారు. సో ఒక విషయాన్ని అధిగమించి వీళ్ళిద్దరు కనుక ఒక రోల్ క్లారిటీతో బరిలోకి దిగితే డెఫినెట్లీ ఎస్ఏ టీంకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. నెంబర్ 2 డేవిడ్ వార్నర్ అండ్ ట్రావిస్ హెడ్. ఈ వరల్డ్ కప్లో మోస్ట్ డిస్ట్రక్ట్ ఓపెనింగ్ పేరు వీళ్ళదని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్రజెంట్ వీళ్ళిద్దరు ఫామ్ చూసుకుంటే టాప్ నాచ్లో ఉంది. వార్నర్ చూసుకున్న ట్రావిస్ హెడ్ చూసుకున్న ఇద్దరు కూడా టన్నుల కొద్ది రన్స్ కొడుతున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ట్రావిస్ హెడ్కు ప్రజెంట్ ఇంజరీ ఉంది. దీంతో అతను ఫస్ట్ మ్యాచ్ నుండి అవైలబుల్గా ఉండే అవకాశాలు పెద్దగా కనిపించట్లేదు. బట్ ఎనివే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు చాలా సక్సెస్ చూసింది. వీళ్ళిద్దరు కలిసి అయితే వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు ఏకంగా 1000 రన్స్ కొట్టారు, అది కూడా 90.9 యావరేజ్తో. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఆడిన 11 మ్యాచ్లో ఏకంగా 400 పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. సో ఈ స్టాట్స్ బట్టి చెప్పొచ్చు ఓపెనింగ్ పేరు ఎంత బలంగా ఉందనేది. బట్ ముందు చెప్పుకున్నట్టే ట్రావిస్ హెడ్ అవైలబుల్గా ఉంటాడా లేదనేది కొంతవరకు అనుమానమే. ఒకవేళ ట్రావిస్ హెడ్ అవైలబుల్గా లేకపోతే మిచెల్ మార్ష్ ఓపెనర్గా ఆడతాడు. అయితే మిచెల్ మార్ష్ మరియు వార్నర్ పేరు కంటే హెడ్ మరియు వార్నర్ పేరు ఇప్పటివరకు ఎక్కువ రన్స్ కొట్టారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే రెండు ఓపెనింగ్ పేర్స్ కూడా చాలా డేంజరస్. వార్నర్ అండ్ మార్ష్ చూసుకున్నా లేదా వార్నర్ అండ్ హెడ్ చూసుకున్నా రెండు ఓపెనింగ్ పేర్స్ కూడా పవర్ ప్లేలో చాలా డిస్ట్రక్టివ్ గేమ్ ఆడతారు. సో బాల్ 1 నుండి అటాకింగ్ మోడ్లో ఆడే ఓపెనింగ్ పేరుతో డెఫినెట్లీ అపోనెంట్ టీమ్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త పరగ్గా ఉన్నా సరే ఆస్ట్రేలియా ఓపెనింగ్ పేరు అపోనెంట్ టీంకు కన్నీళ్లు పెట్టిస్తారు. నెంబర్ 1 రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. రాబోయే వన్డే వరల్డ్ కప్లో ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ పేరు ఏది అంటే మన టీమిండియాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర చాలా హై క్వాలిటీ ఓపెనింగ్ పేరు ఉంది. రోహిత్ శర్మ చూసుకున్న గిల్ చూసుకున్న ఇద్దరు క్లాస్ బ్యాట్స్మెన్, అట్ ది సేమ్ టైం డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ కూడా చేయగలరు. మెయిన్లీ వీళ్ళ కాంబినేషన్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ మిక్స్ అయి ఉన్నాయి. సో మీరు మిగతా ఈ ఓపెనింగ్ పేరు చూసుకున్న వాళ్ళ మధ్య ఏజ్ గ్యాప్ అనేది పెద్దగా ఎక్కువగా ఉండదు. బట్ రోహిత్ మరియు గిల్ మధ్య చూసుకుంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. సో యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ కలిసిన ఓపెనింగ్ పేరు అయితే చాలా డెడ్లీ ఓపెనింగ్ పేరు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి బ్యాటింగ్ చేసినప్పుడు ఎంత డ్యామేజ్ క్రియేట్ చేయగలరో ఆల్రెడీ వరల్డ్ క్రికెట్కు చూపించారు. కేవలం 13 మ్యాచ్లోనే ఇప్పటివరకు వీళ్ళిద్దరు కలిసి ఏకంగా 1048 పరుగులు స్కోర్ చేశారు. యావరేజ్ చూసుకుంటే 87.3, 100 పార్ట్నర్షిప్స్ 4 ఉంటే 50, పార్ట్నర్షిప్స్ 5 ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కలిసి 13 మ్యాచ్లు ఓపెనింగ్ చేస్తే 9 మ్యాచ్లో సక్సెస్ అయ్యారు, కేవలం 4 మ్యాచ్లో మాత్రమే ఫెయిల్ అయ్యారు. అండ్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళ ఓపెనింగ్ పేరు ఎంత డెడ్లీగా ఉందనేది. ఈవెన్ వీళ్ళిద్దరు పర్సనల్ ఓపెనర్ స్టాట్స్ చూసుకున్న రోహిత్కు 55.6 యావరేజ్ ఉంది, అలాగే గిల్కు 69.5 యావరేజ్ ఉంది. సో లిస్ట్లో మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఓపెనింగ్ పేర్స్లో ఇద్దరికి కూడా 50+ కంటే ఎక్కువ యావరేజ్ ఉండడం కేవలం వీళ్ళ ఓపెనింగ్ పేర్లో మాత్రమే సాధ్యపడింది. ఈవెన్ వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ చూసుకున్న నియర్లీ 100 వరకు ఉంది. సో రోహిత్ మరియు గిల్కి అయితే ఫస్ట్ ఓవర్ నుండి అటాకింగ్ చేయగలిగే ఎబిలిటీ ఉంది. అలాగే వాళ్ళు కావాలనుకుంటే 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయగలిగే సత్తావన ఓపెనర్స్ కూడా. పైగా వరల్డ్ కప్ మన స్వదేశంలో జరగబోతుంది కాబట్టి వీళ్ళిద్దరు ఓపెనింగ్ డియో ఇంకా డేంజరస్గా ఉండబోతుంది. సో గైస్ రాబోయే వరల్డ్ కప్లో అన్ని టీంల నుండి ఆడబోయే ఓపెనింగ్ పేర్స్ యొక్క నా టాప్ 10 ర్యాంకింగ్ అయితే ఇదే. మరి మీరు ఏ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ పేరు ఉందనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.